उम्मडी कडप जिल्ला व्याप्तंगा एंडलु दंचुकोडुतున్నాయి ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా వడగాలులు వీస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో వడదెబ్బ తగిలి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇక కడప జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి ఉదయం 10 గంటల నుంచి ప్రజలు బయటికి రావాలంటే గనక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకుంటే గనక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక 43 డిగ్రీల సెల్సియస్ తో కూడా ఎండలు మండిపోతున్నాయి మరోపక్క ఇప్పటికే ఎండి శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కూడా పిల్లలు అలాగే వృద్ధులు కూడా ఈ ఎండ తీవ్రతకు బయటికి రావొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే మరోపక్క ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అక్కడక్కడ మజ్జిగ ప్యాకెట్లు గాని అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే గనక కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అటువంటి పరిస్థితి అయితే కనపడలేదు అయితే ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా చూసుకుంటే వడగాలుపులు కూడా పూర్తి స్థాయిలో వీస్తున్నాయి ఈ వడగాలుపులకు కూడా కొంతమంది అనారోగ్యంతో ఇప్పటికే వడదెబ్బతో కూడా ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికే చేరిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే మనం చూసుకుంటే గనక రెండు ఉమ్మడి రెండు అటు అన్నమయ్య జిల్లా ఇటు కడప జిల్లాతో చూసుకుంటే గనక దాదాపుగా 20 మండలాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో హాస్పిటల్లో కూడా వడదెబ్బకు తగిలి ఇప్పటికే ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా 11 గంటల తర్వాత నుంచి కూడా ప్రజలు బయటికి రావాలంటే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇప్పటికే ఐఎండి శాఖ కూడా ఎవరైనా సరే ప్రజలు బయటికి రావాలంటే గనక 12 తర్వాత నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎవరు బయటికి రావద్దని తీవ్ర స్థాయిలో కూడా ఎండలు భగ్గుమంటున్నాయని చెప్పి ఇప్పటికి ఐఎండి శాఖ చెబుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నాం ఇది ముఖ్యంగా చూసుకుంటే గనక నిత్యం ప్రజలతో ఇప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశం ఇది ఇక్కడ చూసుకుంటే గనక దాదాపు ఉదయం 10 గంటలు అవుతుంది కూడా 10 గంటలు అవుతుంది అయినా కానీ ఇక్కడ చూసుకుంటే గనక ఎప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశం ఇది ఇక్కడ మనం చూసుకుంటే గనక మొత్తంగా దాదాపుగా ఖాళీ రోడ్లనే ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు చెప్పండి ఏంటి అసలు ఎండలు చూసుకుంటే గనక ఇప్పటికే దాదాపుగా 20 మండలాల్లో కూడా మనం చూసుకుంటే అటు అన్నమయ్య అటు కడప చూసుకుంటే గనక 20 మండలాల్లో కూడా ఇప్పటికే వడదెబ్బతో పేషెంట్లు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అధికార యంత్రాంగం స్పందిస్తుందంటారా కడప జిల్లాలో తీవ్రమైనటువంటి ఎండలు ఈరోజు కనపడతా ఉన్నాయి 10 గంటలు దాటితే బయటికి రావడానికి సాధ్యం కావటం 8 గంటలకే ఈ వాతావరణం వేడెక్కిపోతూ ఉంది 12 గంటల తర్వాత కడప కానీ లేకపోతే చుట్టుపక్కల మండలాలు కానీ ఒక కర్ఫ్యూ వాతావరణం చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇంత భయంకరమైనటువంటి ఎండలు పెద్ద ఎత్తున వడగాలులు అదేవిధంగా ఈ వడదెబ్బతో పడిపోతున్నటువంటి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టడం లేదు అంటే మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయటం కానీ లేకపోతే మున్సిపల్ వర్కర్లను కాపాడడంలో కానీ లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ను రక్షించడంలో కానీ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే కష్టం చేసుకొని బతికేవాడికి ఈరోజు బయటకు వచ్చి కష్టం చేసుకోలేని పరిస్థితి ఈ ఎండల వల్ల తీవ్రమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉదయం నుంచి 9 లోపలనే పని ముగించుకొని ఇళ్ళ పోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది కానీ ఎక్కడ కూడా కనీసం మంచినీళ్ళు కూడా సప్లై చేసే పరిస్థితి కనపడడం వల్ల పల్లెల్లో కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం బతికితే మాకు పన్నులు కట్టండి చచ్చిపోతే ఏమి లేదు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తాను తప్ప పన్నుల కోసం జనాన్ని పీడిస్తుంది తప్ప ప్రజల క్షేమం ప్రజల ఆరోగ్యం ప్రజల పరిస్థితిని ఈ ఎండల నుంచి రక్షించాలనేటువంటి ఏ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమాత్రం లేదు ఇది చాలా బాధాకరం కడప జిల్లా సొంత జిల్లా అయినా కూడా సొంత జిల్లాలో కూడా ఏమాత్రం చిన్న చిన్న ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం అని చెప్పి మేము తెలియజేస్తాము సార్ మనం ఇప్పుడే చూసుకుంటే కనుక దాదాపుగా ఈ రోజుకి కూడా 43 డిగ్రీలు ఉంది ఈ 43 డిగ్రీలు దాటి 45-46 పోయే పరిస్థితులు ఉంది ఇప్పటికే కడప నగరంలో చూసుకుంటే కనుక కనీసం షెల్టర్లు లేవు అసలు వృద్ధులు కావచ్చు అలాగే పిల్లలు కూడా ఇప్పుడే ఐఎండి శాఖ కూడా బయటికి రావద్దని చెప్తుంది దీని మీద మీరేమంటారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎండల తీవ్రతను గుర్తులో ఉంచుకొని ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూడా వివరిస్తుంది ఇవాళ చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఇవాళ ఎండలకు వడదెబ్బకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ చిన్నపిల్లలు అయితే వామితింగ్స్ చేసుకొని ఎండలకు చాలా ఆరోగ్యం సరిగా లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ కడప జిల్లాలో నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అదేవిధంగా వడదెబ్బకు కూడా చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ సహాయక చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలందరికీ కూడా ఒక అవగాహనతో మజ్జిగ ప్యాకెట్లు కానీ ఓఆర్ఎస్ కానీ అదేవిధంగా ఆ వివిధ సెంటర్లలో వాటర్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి
ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి గానీ ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఇవాల బిల్డింగ్ కార్మికులకు సంబంధించింది కావచ్చు వ్యాపార కూలీలకు సంబంధించింది కావచ్చు ఇవాల సర్కిల్ లో నిలబడి ఉదయం 9 లోపలే ఎండ 43 డిగ్రీలకు తెగిపోయి మధ్యాహ్నం వచ్చే లోపల 45 46 డిగ్రీలకు వచ్చేదానికి ఇవాల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వెంటనే ప్రజలకు ఓఆర్ఎస్ లాంటి మధ్యపాయట్ లాంటివి ఇవన్నీ కూడా సప్లై చేసి ప్రతి ఇంటికి ఒక సప్లై చేసి ప్రజలకు కూడా అవగాహన కల్పించే విధంగా ఎండ తీవ్రతను ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా ఇవాల పిల్లలు గాని ముసలోళ్ళు గాని చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే గనక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 20 మండలాలు గురించి చూసుకుంటే గనక మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వడదెబ్బకు తగిలినటువంటి పేషెంట్ అంతా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని కూడా ఆ కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని మధ్యక సెంటర్లు కావచ్చు అలాగే ఓఆర్ఎస్లు కూడా ఇలా ఎండ తీవ్రతకు తట్టుకునేందుకు కూడా అక్కడక్కడ కొన్ని మధ్యక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమని చూసుకుంటే కనుక ఇప్పటికీ కడప జిల్లాతో పోల్చుకుంటే కనుక దాదాపుగా 43 డిగ్రీల సెల్సియస్ అలాగే రానున్న రోజుల్లో ఇంకా మరో 7 రోజుల్లో కూడా 46 డిగ్రీలు కూడా పెరిగే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల శాఖ కూడా ఇప్పటికే పిల్లలను కూడా అలాగే వృద్ధులను కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావద్దండి దాదాపుగా ఈ రానున్న 7 రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది దీనివల్ల వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ రాకేష్.